Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భువనేశ్వర్ వివాదంపై జేసీ దివాకర్ రెడ్డి రియాక్షన్ చూసారా? వాస్తవం ఏంటో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కళ్ళకు కట్టినట్లు చెప్పారు. భువనేశ్వరి కేంద్రంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న రచ్చపై జేసీ తనదైన స్టైల్లో స్పందించారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించిన ఘటనపై జేసీ స్పందిస్తూ, వైసీపీ నేతలు అన్నది భువనేశ్వరిని అయితే తామెందుకు స్పందించాలన్నట్లుగా జేసీ మాట్లాడారు. భార్యను తల్లిని దూషించినందుకు ముందు స్పందించాల్సింది చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న విషయాన్ని జేసీ పరోక్షంగా గుర్తు చేశారు. చంద్రబాబు లోకేష్ సరిగ్గా స్పందించకపోతే తామెందుకు స్పందించాలి? మామూలు జనాలకు ఏం అవసరం అని తీవ్రంగానే జేసీ ఎదురు ప్రశ్నించారు. తన భార్యను దూషించినందుకు చంద్రబాబు మీడియా సమావేశంలో ఏడుస్తూ కూర్చుంటే ఏమిటి ఉపయోగమని నిలదీశారు. నందమూరి కుటుంబ సభ్యులు మీడియా సమావేశం పెట్టి మేసాలు దువ్వితే సరిపోతుందా అంటూ పరోక్షంగా నందమూరి బాలకృష్ణను ఎద్దేవా చేశారు. రాయలసీమలో ఇంకెవరినైనా అనుంటే కనీసం ఒక హత్య జరుగుండేదన్నారు. హత్య జరగకపోయినా అంత స్థాయిలో గొడవ అయి ఉండేదని పరోక్షంగా చంద్రబాబు వైఖరిని దెప్పుబొడిచారు. వైసీపీ నేతలు భువనేశ్వరిని అంత మాట అన్న తర్వాత కూడా నేతలు జనాల్లో పెద్దగా స్పందన కనబడలేదని జేసీ వివరించారు. ఇందుకు తండ్రి కొడుకుల వైఖరే కారణమని కూడా పరోక్షంగా తేల్చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల మాటలకు తనకే స్పందన రానప్పుడు ఇక మామూలు జనాలకు ఎలా వస్తుందన్నారు. నారా నందమూరి కుటుంబాలకు డబ్బు కొదువా? అనుచరులు మద్దతుదారులు అభిమానులకు కొదవా? వాళ్ళంతా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ముందు స్పందించాల్సిన వాళ్ళు సరైన రీతిలో స్పందించకపోతే మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందిస్తారని లాజిక్ మాట్లాడారు. ఏది ఏమైనా జేసీ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై తమ్ముళ్లలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలాగుంటే చంద్రబాబు నుంచి సీనియర్లలో చాలామందికి ఫోన్లు వెళ్ళినా స్పందించిన వాళ్ళు చాలా తక్కువ మందే అని పార్టీ వర్గాలే చెప్పాయి. ఇంత జరిగిన తర్వాత కూడా వివాదానికి మూల కారణమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చంద్రబాబు ఎందుకని యాక్షన్ తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. వంశీని పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తమ్ముళ్ళు ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగకపోవడంతోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు.